విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ప్రాంగణం భవానీ భక్తులతో కిక్కిరిసిపోయింది। ఇవాల ఘాట్ రోడ్లలో కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది। అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు। యశ్వంత్ థాంక్యూ యామిని। తత్రా శరణోత్సవాలు వైభవం అయితే మాత్రం నిన్న సాయంత్రం ఉంటాయి, కానీ అమ్మవారి మాల ధరతో ధరించిన భక్తులైతే మాత్రం అమ్మవారి మాల సమర్పించేందుకు కొండ ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకున్నారని చెప్పుకోవచ్చు। నిన్న సుమారు 5 లక్షల మంది పైగా భక్తులు అమ్మవారి మాల విరమణ చేసినప్పటికీ కూడా మరీ 5 లక్షల మంది పైగా కూడా భక్తులైతే మాత్రం ఇంద్రకీలాద్రికి ఆ చుట్టుపక్కల ఉన్నారని చెప్పుకోవచ్చు। విజయవాడకి రావాల్సి ఉంటే అన్ని మార్గాలు కూడా పూర్తిగా ఏర్పమయం అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు। ఇటు విజయవాడ ఆ ప్రధానంగా చూసినట్లయితే మాత్రం విజయవాడ బస్ స్టాండ్ కానివచ్చు, రాజీవ పార్క్ కానివచ్చు, అదే ప్రకాశం బ్యారేజ్, ఈ ఏరియాలో ఎటు చూసినా కూడా భక్తులతోనే మొత్తం నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు। విజయవాడకి ఆ మార్గాన ప్రయాణించే వాహనాలు కూడా మళ్ళీ పోలీసులు కూడా వేరే మార్గం కూడా మళ్లించారని చెప్పుకోవచ్చు। ఇప్పటికే సుమారు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై మాత్రం ఇటు ఘాట్ రోడ్లు కానివచ్చు, అదేవిధంగా కంపార్ట్మెంట్లు కానివచ్చు, అదేవిధంగా క్యూ లైన్ కూడా పూర్తిగా భక్తులతోనే పూర్తిగా నిండిపోయింది। దీంతో కూడా పోలీస్ అధికారులు అయితే మాత్రం ఇటుపక్క ఒక కంపార్ట్మెంట్ లో వైద్యులు కూడా భక్తులు అయితే మాత్రం అమ్మవారి దర్శనానికి అయితే మాత్రం పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు। ఇప్పటికే విజయవాడ ఇటు చూసినట్లయితే మాత్రం నిన్న అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారి దర్శనాలు భక్తులు కల్పించినప్పటికి కూడా మరో కొంత మేర కూడా ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి భక్తులకైతే మాత్రం దర్శన భాగ్యం కల్పిస్తారు। ఎంతో భక్తితో కూడా అమ్మవారి మాల ఇటు 21 రోజు కానివచ్చు, 11 రోజులు కూడా అమ్మవారి మాల ధరించి అమ్మవారి మాల విరమణ చేసేందుకు కూడా స్వాములు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎంట్రీ క్లాస్ తరలి వచ్చారు। ఇప్పుడు ఏం చూసినట్లు మాత్రం ఈ కొండ కింద ప్రాంగణం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా అయితే మాత్రం ఆ భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు। ఇప్పటికే అక్కడ పోలీసు అధికారులు అయితే మాత్రం బారికేడ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా కొండ పైకి వెళ్లేందుకు కూడా ఆ ఘాట్ రోడ్లు కూడా పోలీసు అధికారులు గేట్లు తాళాలు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది। అక్కడ చూసినట్లయితే మాత్రం కొండ ప్రాంగణం భక్తులతో పూర్తిగా నిండిపోతుందో కూడా దారులన్నీ మూసుకుపోవడంతో కూడా భక్తులు అయితే మాత్రం సాహసమే చేసి కొండ వేరే మార్గం ఎత్తుకొని సాహసం చేసుకుంటూ కొండ ఎక్కే ప్రయత్నం చేశారు। అయినప్పటికీ కూడా అధికారులు స్పందించి కొంత భక్తులంతా కూడా సమన్వయం పాటించి అందరికీ దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు చేశాము, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా అధికారులు కూడా ఏర్పాట్లో ఉన్నాయి, మీరు కొంచెం సమన్వయం పాటిస్తే కనుక అందరికి దర్శన భాగ్యం కలుగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా భక్తులు అయితే మాత్రం కొంతమేర ముందుకు చూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు। దీంతో కూడా కొంతమేర అయితే ఆ భక్తులకి పోలీసులు అయితే మాత్రం కొన్ని చోట్ల తోపులాట్లు కూడా చోటు చేసిన పరిస్థితి అయితే ఉంది। దీంతో కూడా నిన్న ఒక 4 గురికి అయితే మాత్రం చిన్న గాయాలు కూడా అయిన పరిస్థితి అయితే ఉంది। ఇప్పటికైతే మాత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అయితే మాత్రం అమ్మవారి దర్శనానికి అయితే మాత్రం భక్తులను సాఫీగా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం నడిపించిన పరిస్థితి కూడా ఉంది। ఇప్పటికీ సాయంత్రానికి అయితే మాత్రం మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మేర వాడు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ అధికారులు అయితే తెలుసుకున్న పరిస్థితి ఉంది। అధిక భక్తులకు కావాల్సినటువంటి అరి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి అయితే ఈవో రామారావు కూడా మనకి తెలిపిన పరిస్థితి కూడా ఉంది యామిని। రైట్, థ్యాంక్ యూ।